నేను మీ భాగమీరన్న ఈరోజు వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అండి. ఒక కొత్త మిక్సీ తీసుకున్నాము, అది ఎలా యూస్ అవుతుంది ఏంటి అది ఎలా ఉందో మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇది అయితే ఫిలిప్స్ అండి, ఫిలిప్స్ బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు మీకు అది ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే అస్సలు మొత్తం అన్ని ఇలా పార్ట్ పార్ట్లుగా ఇచ్చేసారు, అవన్నీ నేను తీసి చూశాను, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అసలు ఏం అర్థం కాలేదు, మళ్ళీ ఇప్పుడు మాన్యువల్లో చూసిన తర్వాత అర్థమైందన్నమాట ఎలా పెట్టాలో. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇదేంటంటే మా వారి ఆఫీస్ వాళ్ళు ఓచర్ ఇచ్చారనమాట, ఆ ఓచర్కి తీసుకున్నాము. దీనా కుమార్ Woman. త్రీ జార్స్ అయితే ఇచ్చారండి, త్రీ ఇచ్చారు. ఒకటేమో చట్నీ అంతా వేసుకోవడానికి చిన్నది, తర్వాత ఇది జ్యూసర్ ఇచ్చారు, ఇదేమో మల్టీపర్పస్ జార్ అన్నమాట. మెయిన్ మిక్సీ ఇదైతే మిక్సీ, చాలా సింపుల్ గా ఉంది కదా. ఉమర్ కాసేపు చూడండి ఎంత సింపుల్ గా ఉంది కదా, కానీ మనం ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకా చాలా ఫిక్స్ చేసే ఉన్నాయి అంతేనేమో అనుకున్నారమ్మా ఫ్రెండ్స్. ఇట్రా భూమర్ మన మామ తిందాం ఇట్రా. ఇదిగో ఇదిగో నీకు ఇస్తాను ఆడుకో, ఇదిగో భూమర్ అమ్మో వైర్ ఇచ్చాడు తీసుకో. జ్యూసర్ మనము మామూలుగా వేసుకోవాలంటేనేమో ఇలా పెట్టేసుకొని ఇలా ఈజీగా చట్నీలు కానీ ఏమైనా కానీ వేసుకొని ఆన్ చేసుకోవడమే అన్నమాట. మనం జ్యూస్ చేసుకోవాలంటే టూ టైప్స్ చేసుకోవచ్చు. ఒకటేమో మనం తీసేసి ఏదైనా బనానా జ్యూస్ సపోటా ఇలాంటివి అయితే పీల్ తీసేసి ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, పీల్ తీయకుండా ముక్కలు ముక్కలుగా అలా చేసుకోవాలంటే ఇది మనం అటాచ్ చేసుకోవాలి దీనికి. ఎలా అంటే ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది. ఇది చూసారా, ఇది అన్నమాట పల్ప్ సెపరేషన్కి, జ్యూస్ పల్ప్ అంతా సెపరేషన్ చేస్తుంది. ఖచ్చితంగా ఇదైతే ఫిట్ చేసుకోవాలి. నాకైతే ఫస్ట్ అర్థమే కాలేదు ఏంటి ఎలా పెట్టాలి ఇది అనేసి. ఇది ఉంది కదా, ఇలా అయితే పెట్టేసేయాలి. మనం జ్యూస్ చేసుకునేటప్పుడు అయితే ఇది ఇలా క్లాక్ వైజ్ లో తిప్పేసేయాలి. చూసారా ఫిట్ అయిపోయింది. ఇందులోకి పల్ప్ వస్తుంది అన్నమాట, మనం ఇక్కడ జ్యూస్ ఫ్రూట్స్ అన్ని వేసినప్పుడు ఇటు సైడ్ జ్యూస్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ట్యాప్ కదా, ట్యాప్ ఒక మనం బౌల్ అలా గ్లాస్ అలా పెట్టేసుకోవాలి, ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుంది, ఇక్కడ వేస్ట్ పల్ప్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది అలా అన్నమాట. వచ్చేసింది మా భూమర్, మా భూమర్ అయితే అస్సలు మాటే వినది మధ్య అన్ని త్వరకడమే.
చెత్త చెత్త చేసేస్తాను. చూసారా ఎంత చెత్త చెత్త చేసేసింది అండి. ఈ వీడియో చేసే లోపల అదంతా చెత్త చెత్త చేసేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా ఇది ఉంది కదా, ఇందులో నుంచి మనకు జ్యూస్ వచ్చేస్తుంది. పుష్ చేయొచ్చు అన్నమాట. ఇందులో పెట్టేసి మన ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలా మనం పుష్ చేయొచ్చు. ఇలా ఉందండి మిక్సీ సేఫ్ అయితే. మనం జ్యూస్ చేసుకోవాలంటేనే ఇలా పెట్టుకోవాలి, లేదంటే సింపుల్ గా మొత్తం ఇదంతా తీసేసుకొని ఓన్లీ అది మాత్రమే పెట్టుకోవాలి. నార్మల్ గా అయితే ఇలా ఉంటుందండి సింపుల్ గా మిక్సీ, ఈజీగా మనం ఇలా పెట్టేసుకోవడం అంతే. ఇలా ఇదైతే ఫిలిప్స్ బ్రాండ్ అండి. మనకి 4000 పడింది ఇది, 3990 అనుకుంటా. టాటా క్లూనా క్లిక్, టాటా క్లిక్ లో బుక్ చేశారు. అంటే మా వారు టాటా స్కైలో వర్క్ చేస్తారు కాబట్టి అందులోనే తీసుకోవాలనేసి వోచర్ ఇచ్చారనమాట, అందుకు అందులోనే బుక్ చేశారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే, చాలా ఫిలిప్స్ బాగుంటుంది కదండి ఎవరికైనా తెలిసిందే. ఇది జ్యూస్ జ్యూస్ అయితే చాలా బాగా, జ్యూస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనము చేసుకోవచ్చు ఇందులో జ్యూసెస్. ఉమర్ ప్లీజ్ నాన్న, మనం ఒక్కోసారి పీల్ తీయకుండా కూడా వేసుకుంటాం కదా యాపిల్స్ కి ఇలాంటివి, ఆపిల్స్ కి అలాంటప్పుడు మనము పీల్ తీయకుండానే వేసుకుంటాం కదా మ్యాంగోస్ ఇలాంటివి, అప్పుడు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. బనానా జ్యూస్ అలాంటివి అయితే ఇందులో అయినా వేసుకోవచ్చు. నా ఎక్కువ జ్యూసెస్ పిల్లలు ఎక్కువ జ్యూస్లో ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మేము జ్యూసర్ బాగుంటే చాలా అన్నట్టు తీసుకున్నాము. ఇంకా ఇదైతే కొంచెం మీడియం సైజే ఇచ్చారు, మల్టీపర్పస్ జార్ అయితే ఇంత ఉంది. ఎలాగో మనం దోశ పిండి ఇదంతా గ్రైండర్స్లోనే వేసుకుంటాం కదా. ఇది అయితే చాలా బాగుంది, ఫిలిప్స్లో మంచిగానే క్వాలిటీ బాగొచ్చింది. ఇది ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదనమాట. మొత్తం పీసెస్ పీసెస్ లాగా సపరేట్ సపరేట్ ఇచ్చేశారు, ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపించేశాను. మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.